ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే ఒక ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ కాస్ట్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ నెంబరే 66666. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 14,72,81,865 రూపాయలు. మీరు వీడియోలో చూస్తున్న పక్షి పేరు కీస్. ఈ పక్షికి నాలుక మీద కూడా పళ్ళు ఉంటాయి. లేస్, కుర్కురే, మ్యాగీ మరికొన్ని ప్రొడక్ట్స్లో పంది యొక్క చర్మంతో తయారు చేసిన మెటీరియల్స్ని ఎందుకు ఉపయోగిస్తారు? రాజా ది గ్రేట్ మూవీ రవితేజ గారికి బదులుగా రామ్ పోతినేని నటించి ఉంటే? ఇటువంటి మరెన్నో కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఈ ఫ్యాక్ట్ ఎవరి గురించి అంటే ఎవరైతే రోడ్ల మీద కేర్లెస్గా డ్రైవ్ చేస్తారో వాళ్ళ గురించి. మీరు పిక్చర్లో చూసినట్టయితే ఒక ఎలుగుబంటి వాటి పిల్లలను రోడ్డు దాటించడానికి ఎటువంటి వెహికల్స్ రాకుండా చూస్తుంది. ఈ పిక్చర్ అనేది సరైన ఉదాహరణ. వై మదర్ ఇస్ బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఫ్యాక్ట్ నెంబర్ 28. మీరు కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంతమందిని పోగొట్టుకుని ఉంటారు? 100, 200. కానీ రొనాల్డో మాత్రం 5 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు కేవలం ఒక పెప్సీ డ్రింక్ కారణంగా. కేవలం ఒక పెప్సీ డ్రింక్ కారణంగా 5 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? అసలేం జరిగిందంటే రొనాల్డో బ్రెజిల్కి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్. కోకోకోలా కంపెనీ వాళ్ళు రొనాల్డోతో వాళ్ళ బ్రాండ్ యొక్క ప్రమోషన్ కోసం 5 కోట్లు ఇచ్చారు. రొనాల్డో ఒక ఇంటర్వ్యూలో పొరపాటున పెప్సీ డ్రింక్ని యూజ్ చేయడం కారణంగా కోకోకోలా కంపెనీ వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. దీని కారణంగా రొనాల్డో 5 కోట్ల రూపాయలను తిరిగి కోకోకోలా కంపెనీ వాళ్ళకి ఇచ్చేశాడు. మీరు చాలా మూవీస్లో ప్లాస్టిక్ మాస్క్ని ఉపయోగించిన క్యారెక్టర్స్ని చూసి ఉంటారు. దీని కారణంగా మనం ఎటువంటి మనిషి యొక్క ఐడెంటిటీని అయినా పొందవచ్చు. దీన్ని మీరు ఎప్పుడైనా రియల్గా ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు వీడియోలో చూస్తున్న వ్యక్తి సీసీటీవీ మరియు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ మాస్క్ని ఉపయోగించాడు. ఇతని మాస్క్ని చూస్తుంటే అచ్చం ఒక రియల్ పర్సన్ యొక్క ఫేస్లా ఉంది కదా. ఈ టెక్నిక్ని మీరు ముఖ్యంగా మూవీస్లోనే చూసి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. క్యాప్సికమ్స్ని ముఖ్యంగా ఎక్కువగా కర్రీస్లో వేస్తారు. అసలు ఈ క్యాప్సికమ్స్లో ఫీమేల్ క్యాప్సికమ్ ఏది, మేల్ క్యాప్సికమ్ ఏది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి సమాధానం ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మీరు పిక్చర్లో చూస్తున్న 3 పీసెస్ అటాచ్ చేసి ఉన్న క్యాప్సికమ్ అయితే మేల్ క్యాప్సికమ్, చూడటానికి 4 పీసెస్ కలిసి ఉన్న క్యాప్సికమ్ అయితే ఫీమేల్ క్యాప్సికమ్. బహుశా ఈ ఫ్యాక్ట్ చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. నెంబర్ 25. పిల్లల్ని ఆడించే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఒక పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడంటే మీరు వాడికి ఎదురుగుండానే వాడికంటే గట్టిగా ఏడవండి. అప్పుడు వాడు కన్ఫ్యూజ్ పడిపోతాడు, ఏడవడం కూడా ఆపేస్తాడు. ఇది పిల్లల యొక్క ఏడుపును కంట్రోల్ చేయడానికి ఒక టెక్నిక్ అని కూడా చెప్పవచ్చు. జస్ట్ ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 24. ప్రపంచంలో విచిత్రమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి విచిత్రమైన పనులు చేసేవాళ్ళు ముఖ్యంగా బేర్ గ్రిల్స్. బేర్ గ్రిల్స్ ఒకరోజు ఓపెన్ ఎయిర్ డిన్నర్ చేశాడు. అది ఆషామాషి ఎత్తులో కాదు, 7,600 మీటర్ ఎత్తులో. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో అత్యంత ఎత్తులో కూర్చుని డిన్నర్ చేసిన వ్యక్తిగా ఇతనికి వరల్డ్ రికార్డు సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 22. ప్రజెంట్ డేస్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. హ్యాండ్ వాష్ చేసుకుంటే చేతిలో ఉన్న బ్యాక్టీరియా పోతుంది అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తికి ఎటువంటి అవార్డు ఇచ్చారో తెలుసా? నిజానికి ఎటువంటి అవార్డు ఇవ్వలేదు. మెంటల్ ఇన్స్టిట్యూట్లో ఒక పేషెంట్గా పోస్టింగ్ అనేది ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 21. కొన్నిసార్లు మనిషి జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఈ ఇమేజ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది హ్యూమన్ స్కెలిటన్, రైట్ సైడ్ ఉన్నది గొరిల్లా స్కెలిటన్. రైట్ సైడ్ ఉన్న గొరిల్లా స్కెలిటన్ చూడటానికి లావు ఎక్కువైన ఒక పర్సన్ స్కెలిటన్లా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. జెనెటిక్ ట్రాన్స్మిషన్. బహుశా ఇప్పటి వరకు ఏదో ఒక సైన్స్ బుక్లో మీరు ఈ పదాన్ని విని ఉండొచ్చు. దీనికి అసలు మీనింగ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో రైట్ సైడ్ ఉన్నది అబ్రహాం లింకన్ రియల్ ఇమేజ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది అబ్రహాం లింకన్ ఫోటోషాప్ ఇమేజ్. ఈ ఇమేజ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఫోటోషాప్ ఇమేజ్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్ ఎవరిదో కాదు, రాల్ఫ్ లింకన్ అంటే అబ్రహాం లింకన్ 11th జనరేషన్ కజిన్ బ్రదర్. ఫ్యాక్ట్ నెంబర్ 19. మీడియా హౌసెస్, న్యూస్ ఛానల్స్ మన మైండ్ని ఎంతలా మ్యానిపులేట్ చేస్తున్నాయో ఇప్పుడు చూపించే ఇమేజ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తున్న ఈ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఒకే ఇమేజ్, బట్ 2 పెర్స్పెక్టివ్స్లో ఉన్నాయి. అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే సోషల్ డిస్టెన్సింగ్ అసలు ఎవరు పాటించట్లేనట్టు ఉంది. అదే రైట్ సైడ్ చూస్తే సోషల్ డిస్టెన్స్ అందరూ పాటిస్తున్నట్లుగా ఉంది. న్యూస్ ఛానల్స్ ఈ రెండు ఇమేజెస్ ఒకటైనప్పటికీ మనకి 2 పర్స్పెక్టివ్స్లో చూపిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18. కోవిడ్-19 కారణంగా ఎకనామిక్ సెక్టర్ అనేది బాగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. అందులో టూరిజం సెక్టర్ అనేది ఒకటి. ప్రస్తుతం కొన్ని కంట్రీలు ఇతర దేశాల నుండి కొత్త విజిటర్స్ని తమ దేశానికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఉజ్బెకిస్తాన్ పెట్టిన రూల్స్ ఏమిటంటే, ఎవరైతే ఇతర దేశాల నుండి తమ దేశానికి వచ్చి కోవిడ్-19 బారిన పడితే వాళ్లకు $3,000 కంపెన్సేషన్గా ఇస్తానని ప్రకటిస్తుంది. ఒక మనిషి యొక్క జీవితం ఖరీదు $3,000. ఫ్యాక్ట్ నెంబర్ 17. మీ ఇంట్లో ఎవరికైనా కారు ఉండి ఇమేజ్లో చూపిస్తున్న విధంగా పక్షులు వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ సమస్యకు నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ప్లాస్టిక్ స్నేక్ టాయ్ని కొని కారు పైన పెట్టండి. ప్లాస్టిక్ స్నేక్ టాయ్ అంటే పక్షులకు చాలా భయం. ఫ్యాక్ట్ నెంబర్ 16. మీరు ఎప్పుడైనా స్విమ్ చేసి ఉంటే గూగుల్స్ ఉపయోగించి ఉంటారు, కానీ నేను ఇప్పుడు చెప్పే యానిమల్కి గూగుల్స్తో పని లేదు. గూగుల్స్ అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు ఉపయోగించే కళ్ళద్దాలు. ఈ యానిమల్ మరేదో కాదు, ఈ యానిమల్ పేరే బేవర్స్. ఈ యానిమల్కి పుట్టినప్పటి నుండి ట్రాన్స్పరెంట్ ఐలిడ్ అనేది ఉంటుంది. దీని కారణంగా ఈ యానిమల్ అనేది నీటిలో ఈజీగా స్విమ్ చేస్తుంది. రాజా ది గ్రేట్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ముందుగా ఈ స్టోరీని రామ్ పోతినేనికి వినిపించారు, కానీ అనిల్ రావిపూడి గారు రామ్కి వినిపించిన మొదటి స్టోరీ వెర్షన్ అనేది ఇప్పుడు మీరు చూసిన సినిమాలో స్టోరీ వెర్షన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. రవితేజ గారు నటించిన రాజా ది గ్రేట్ మూవీ స్టోరీ ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న హీరోయిన్ యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చడం. రామ్కి నేరేట్ చేసిన మొదటి స్టోరీ వెర్షన్ ఏంటో తెలుసా? ఇది ఒక లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అవుతుంది. ఇందులో క్యారెక్టర్ కూడా బ్లైండే. హీరో లవ్ చేసిన తర్వాత హీరోయిన్ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హీరో ఏం చేశాడు అన్నది రామ్కి నేరేట్ చేసిన ఫస్ట్ వెర్షన్ స్టోరీ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అనిల్ రావిపూడి గారు ఈ సినిమాని రవితేజ గారితో చేశారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి లేస్ మరియు కుర్కురే ఇవంటే ఇష్టం? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా. ఇండియాలో ప్రతి ఒక్కరికి లేస్ మరియు కుర్కురే అంటే బాగా ఇష్టపడతారు, కానీ వీటిలో పంది చర్మం నుండి తయారు చేసే ప్రోడక్ట్ని వాడతారని మీలో ఎంతమందికి తెలుసు? లేస్ మరియు కుర్కురే అండ్ ఇతర ప్రొడక్ట్స్లో కూడా MSGని వాడతారు. అసలు ఈ MSG అంటే ఏంటి? MSG అంటే మోనో సోడియం గ్లూటమేట్. MSG అనే పదార్థాన్ని పంది యొక్క చర్మంతో తయారు చేస్తారు. సో దీని కారణంగా చాలా కంట్రీస్లో దీని మీద ఇలిగేషన్ అనేది వచ్చింది. అప్పటి నుండి ప్రతి కంపెనీ వాళ్ళు నో MSG అని క్లియర్గా వాళ్ళ ప్రోడక్ట్ మీద మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, MSG బదులుగా దానికి ఆల్టర్నేట్ అయిన పంది చర్మంతో తయారు చేసిన E631, E621 కెమికల్స్ని ఉపయోగిస్తున్నారు. అసలు పంది చర్మంతో తయారు చేసిన ఈ కెమికల్స్ని అసలు ఎందుకు ఉపయోగిస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. దానికి రీజన్ ఏమిటంటే, MSG లేదా E631 లేదా E621 ఈ కెమికల్స్ని ఉపయోగించడం కారణంగా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో దీని కారణంగానే పంది యొక్క చర్మంతో తయారు చేసిన ప్రొడక్ట్స్ని చాలా మెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు. అండ్ ఫైనల్గా ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తున్న MSG, E631, E621 ఏ ప్రోడక్ట్ పైన అయితే ఈ నేమ్స్ అనేవి ఉన్నాయో ఆ ప్రోడక్ట్లో పంది చర్మంతో తయారు చేసిన కెమికల్స్ అనేవి కలిపారు అని అర్థం. 6-3 కెమికల్ని ముఖ్యంగా టూత్పేస్ట్, షేవింగ్ క్రీమ్, చాక్లెట్స్ ముఖ్యంగా ఉపయోగిస్తారు. సో ఎప్పుడైనా లేస్, న్యూడిల్స్, కుర్కురే ప్యాకెట్స్ కొన్నప్పుడు వాటి బ్యాక్ సైడ్న ఇంగ్రీడియంట్స్లో E631, E621, MSG కెమికల్స్ అనేవి ఉన్నాయో లేదో జాగ్రత్త పడండి. ఫైనల్లీ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.